రాత్రి ఎస్పీ గారికి చెప్పడం జరిగిందండి వెంటనే రెస్క్యూ టీము పోలీసు వారు ఆ ఫైర్ ఇంజిన్ మొత్తం అంతా వచ్చి వాళ్ళు కాపాడారు కాబట్టే ఎస్పి ఆరిఫ్ హఫీజ్ గారు మూడు నిమిషాల్లో నాకు ఇక్కడ సిఐ రామానాయక్ గారు ఉన్నారు పోలీసు వ్యవస్థ అనేది రాత్రి ఇక్కడ లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు మొత్తం తగలబడిపోయి ఇళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు మొత్తం పేలిపోయాయి చాలా ప్రాణహాని జరిగి ఉండేది ఇక్కడ లోకల్గా తిరుగుతున్న రౌడీ షెటరు పిల్ల మధు అంటారు వాడిని వాడిక్కడ రీసెంట్గా మా ఆఫీస్ దగ్గరికి వచ్చి తాగి అనిల్ని లేపేస్తాము టీడీపీ గవర్నమెంట్ వస్తే అనిల్ని లేపేస్తామని చెప్పి మాట్లాడిన దాఖలాలు దానికి విట్నెస్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి టీడీపీ వాళ్ళు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సంవత్సరాల నుంచి వన్ టౌన్లో ఉంటాడు ఫిరోజ్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి వీడియోలు చేశాడు రే అనిల్ నీ తలదిస్తాం నీ మొదలుదిస్తాం అది ఇది అని చెప్పి అక్కడ అక్కడి నుంచో వీడియోలు చేసి ఎవరిని బెదిరిస్తూ ఉన్నారు మీరు మీరు బెదిరితే భయపడే వ్యక్తి కాదు నీళ్ళు సెంట్రల్ సెంట్రల్లో చాలా పెద్ద పెద్దోళ్ళని ఎదుర్కొన్న గుండెరా ఇది మీరు చేసే పిచ్చిపాటి పనులకు ఎవరా భయపడేది వంద అడుగులు ముందుకే పడతాయి తప్ప వంద అడుగులు ముందుకే పడతాయి తప్ప వెనక్కి తగ్గేది ఉండదు వందకి వంద శాతం మూల్యం చెల్లించుకోక తప్పదని నక్కానంద్ బాబుకి నీ చెంచానా కొడుకు మొత్తాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారికి నా శిరస్సు వంచి థ్యాంక్ యూ సార్ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఒక దళితుడికి జరిగిన అన్యాయాన్ని పరామర్శించడానికి వారి ఆఫీసు వారు కూడా వెంటనే పరామర్శించడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వారు రెస్క్యూ చేసి కాపాడబట్టే ఈ ఇల్లు కూడా తగలపడకుండా ఆల్మోస్ట్ అలా చెట్టు తగలపడిపోయిందండి ఇల్లు తగలపడిపోయినాయి చుట్టుపక్కల అంతా రెసిడెన్షియల్ ఏరియా గ్యాస్ సిలిండర్లు పేరితే ఏందండి పరిస్థితి ఈ ప్రజాక్షేత్రంలో స్వేచ్ఛా స్వతంత్ర హక్కులతో బతికే హక్కు నాకు లేదా భారతదేశ పౌరసత్వం కలిగిన ఆంధ్ర రాష్ట్ర పౌరసత్వం కలిగిన వ్యక్తిని నాకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగితే ప్రశ్నించే హక్కు నాకు లేదా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాడిని ఎదిరించి గట్టిగా మాట్లాడి వాయిస్ వచ్చే హక్కు హక్కు నాకు లేదా రెడ్డి కాదు వాడు అయ్యి వచ్చినా సరే సమాధానం చెప్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా వస్తేనండి వాళ్ళు నన్ను ఏదో చంపేస్తామని చెప్పి నన్ను ఏదో ముట్టడిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి టీడీపీ పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గురించి కోటం రెడ్డి గురించి మాట్లాడితే నన్ను అసాసినేట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది నా కుటుంబం జోలికి వచ్చినా నా జోలికి వచ్చారు నా ఆఫీస్ టచ్ చేశారు నా ఆఫీసుని తాకారు కాబట్టి నన్ను తాకినట్టే బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే ఏంటో చూపిస్తాను మీలాగా రౌడీజంతో కాదు అది చేయాలనుకుంటే వేరే పరిస్థితులు ఉండేవి ఐఎమ్ రిలేటెడ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఐఎమ్ వర్కింగ్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆ ప్రిన్సిపల్స్ తెలిసిన వ్యక్తిగా గౌరవప్రదంగా లీగల్గా న్యాయస్థానాలు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద గొప్ప నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే ముందడుగు వేస్తానని భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ స్వతంత్ర హక్కులతో ముందుకు పోతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అర్ధరేత్రి సింగిల్ రింగ్కి ఫోన్ తీసిన ఆరిఫ్ ఆఫీస్ గారికి నా సెల్యూట్ చెప్తూ వెంటనే వెంటనే స్పందించిన రమానాయక్ సిఐ గారికి అభినందనలు చెప్తూ ఎందుకంటే ఇక్కడ పక్కన ఇంట్లో వాళ్ళ మీద కూడా అడ్డు వస్తే ఆ మా వెల్విషర్స్ ఉన్న పక్కన రామకృష్ణ గారి మీద కూడా అద్దాలు ఇసిరేసి రాళ్ళు ఇసిరేయడం జరిగింది వాళ్ళ ఇంట్లోకి మా ఇంటి మా మా ఆఫీస్ పక్కన ఉన్న వాళ్ళ మీద వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది మా గేట్ వాచ్మెన్ మా సెక్యూరిటీ గార్డ్స్ మీద పెట్రోల్ పోసి నిప్పెలిగించిపోతే వాళ్ళు పరిగెత్తారండి ఇటు సెక్యూరిటీ గార్డ్స్ మీద పెట్రోల్ పోసి నిప్పటిచ్చిపోతే వాళ్ళు పరిగెత్తారు ఇటు తప్పించుకున్నాడు కాబట్టి సజీవ్ లెక్కలో ఉన్నాడు మా గేట్ వాచ్మెన్ అన్న మా చెఫ్ మా ఆఫీస్ చెఫ్ గారు ఆమె ఆమె బ్రదరు